ओम नमो वेंकटेशाय जानकीं जननीं जनस्य पुरेन्दिरामति सुंदरीं रंजयन् भुवनं जयन् स्वगुणैर्नयै विनयैरपि राजराज रमां त्यजन् तृणवत्वने रमयो मुनीन् राम राम रमापते रमतां मनस्त्वदि त्वयि मे सदा। జనకరాజపుత్రి అతిలోక సుందరి అయిన సీతను ఆనందింపజేసేవాడు, వినయాది సద్గుణములచే లోకపూజితుడు, సకల భాగ్యములను తృణప్రాయంగా భావించి వనవాసానికి వెళ్ళి మునిజనులను ఆనందపరిచినవాడు సద్గుణభరితుడైన శ్రీరాముడు, తదభిన్నుడైన శ్రీనివాసుని దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనమిప్పుడు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి లావణ్య గారు జపయించరే సర్వజనులు అనే ఒక గానాన్ని ఆలాపిస్తారు. అటువంటి గాన పురస్సరంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సర్వజనులు ఈ నామము జపియాచరే సర్వజనులు ఈ నామము తమరపమున పుణ్యాలకు నామ నామము జపియాచరే సర్వజనులు ఈ నామము తమరపమున పుణ్యాలకు రామ
గుగుల నామము ఉమితమైనని రఘుగుణ నామము అతి సుముఖము దశరథ సుత నామము ఉమితమైనని రఘుగుణ నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై రామనామము కలిదోషహరము అని చెప్పారు. కలికాలంలో ఉండేటువంటి మన అందరి దోషాలను కూడా పరిహరిస్తుంది అని చెబుతూ వింత సుఖమిచ్చు రామనామము అని చెబుతారు. వింత సుఖము అనగా ఇహలోకంలో ఎన్నో సుఖాలను మనకు ప్రసాదిస్తుంది, అలాగే మోక్షానందాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. అలాగే మోక్షానందాన్నే ప్రసాదించేటువంటి రామనామని చెప్పి ఉండొచ్చు కదా. అంటే ఆ మోక్షానందం ఎలా ఉంటుంది అని మన అనుభూతికి ఎవరు కూడా మనం అనుభవించిన వారు కాదు కాబట్టి, అదొక అనిర్వచనీయమైనటువంటి ఆనందం కాబట్టి మనమందరం సంసారావస్థలో ఉన్నాము. మన అనుభూతికి అందని వింతదైనటువంటి అలౌకికమైన దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనందాన్ని ప్రసాదింపజేసేది రామనామము అని ఈ గానకర్త తను ఈ గానంలో తను ఆ పదాన్ని నిక్షేపించారు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యాన పురస్సంగా అందరం కూడా సంకల్పవాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం
दंपतीनां अनुकूल दांपत्य सिद्ध्यर्थं संतानस्य पितृवाक्य परिपालनानुकूल बुद्धि प्रचोदनार्थं सकल कार्य सिद्ध्यर्थं गो संरक्षणार्थं च श्रीमद्वाल्मीकि रामायणे अयोध्याकांडे यथाशक्ति श्लोक व्याख्यान पुरस्सरम् एकोनविंशतिश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मंत्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं। श्री आंजनेय प्रार्थना मनोजवं मारुत तुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकि गिरि संभूता रामसागर गामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्ये तु गुरुवर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् सरामशरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकोनविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः श्रीरामाय नमः। अलीकं मानसंत्वेकं हृदयं दहतीव मे स्वयं यन्नाह मां राजा भरतस्याभिषेचनम्। कैकेयी తాను కోరినటువంటి వరములను దశరథ మహారాజు ఏ మాటలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడో ఆ మాటలను కైకేయి తానే స్వయంగా రామచంద్రమూర్తికి చెబితే రాముడు ఏమాత్రము కూడా వికారం చెందకుండా ఏమాత్రము దుఃఖాన్ని పొందకుండా దీనికోసమా దశరథ మహారాజు ఇంతగా పరితపిస్తున్నాడు ఇంతగా శోకాన్ని పొందుతూ ఉన్నాడు ఇది చెప్పడానికి అంత ఆలోచించడం ఎందుకు తప్పకుండా నీవు చెప్పినట్టే చేస్తానమ్మా అని తాను కైకేయి చెప్పినటువంటి మాట పాటించడానికి తండ్రి యొక్క అనుజ్ఞను అనువర్తించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమే అనే మాట చెప్పి అయితే ఈ సందర్భంలో ఒక్క విషయం మాత్రము నాకు మనసులో బాధ కలిగిస్తున్నది నా వ్యక్తిత్వము నా గురించి మా తండ్రి గారికి తెలిసి కూడా నేను బాధపడతాను అని చెప్పి అనుకోవటం అంటే వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది నాయనా అని చెప్పగానే నేనేమైనా బాధపడతాను అని చెప్పి అనుకోవటం అది పొరపాటు కదా నా సంగతి తండ్రి గారికి తెలుసు కదా తండ్రి మాట నేను ఎప్పుడైనా జవదాడతానా పోని నేను బాధపడతాను అని కాకపోయినప్పటికీ కూడా నాకు వనవాసం ఏర్పడుతున్నది కావున అందువల్ల తండ్రి గారు బాధపడ్డారు అంటే సరే కుమారుడికి వనవాస దీక్ష అనవసరంగా కుమారుడికి వనవాస దీక్ష చేయవలసి వచ్చింది నా వలన అని చెప్పి తండ్రి గారి బాధపడటంలో కొంత పోని ఔచిత్యం ఉన్నది అనుకోవచ్చు రామ వనవాస విషయంలో దశరథుడు బాధపడటంలో. మరి ఆనందకరమైనటువంటి భరతుని యొక్క పట్టాభిషేక విషయం ఏదైతే ఉందో అది చాలా ఆమోదయోగ్యమైనది ఆనందకరమైనది అందరికీ కూడా అంగీకారయోగ్యమైనది కదా. మరి ఆ మాటను నాకు చెప్పడానికి తండ్రి గారు సంకోచిస్తున్నారు ఆ సత్యాన్ని నాకు చెప్పడానికి ఎందుకింత బాధపడుతున్నారు నాకెందుకు చెప్పలేకపోతున్నారు
భరతుడికి పట్టాభిషేకం చేస్తాను అంటే రాముడేమైనా నొచ్చుకుంటాడు అనే ఆలోచన మా తండ్రి గారి మనస్సులో ఉన్నదా? అలా కనుక ఆలోచించినట్లయితే నేను సుపుత్రుడిని ఎందుకు అవుతాను అని ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉన్నది అని అంటున్నారు. ఎందుకు అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ యేషధర్మ సనాతన అని చెప్పి శాస్త్రం చెప్పింది. నిజం మాట్లాడాలి, ప్రియం ప్రియంగా మాట్లాడాలి, నబ్రూయాత్ సత్యమప్రియం. అప్రియమైనటువంటి సత్యాన్ని దాచినా సరే తప్పు లేదు అని అన్నారు. ఉదాహరణకి ఎవరికో హృదయంలో గుండెలో ఏదో కాస్త ఇబ్బంది ఉన్నది, అటువంటి వారికి హఠాత్తుగా ఏదైనా దుర్వార్త కనుక చెప్పినట్లయితే వారి గుండె ఆగే ప్రమాదం ఉంటుంది. కావున అటువంటి వారి వద్ద అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పకుండా ఉండవచ్చు. అలాగదా అని చెప్పి ప్రియమైనటువంటి అసత్యాన్ని చెప్పటం కూడా తప్పే. అంటే ఇష్టం కదా అని చెప్పి లేనిపోని అసత్యాలన్నీ కూడా చెప్పటం కూడా అది అసత్య దోషం చుట్టుకుంటుంది, అది మహాపాపం అవుతుంది. కావున దీని ద్వారా తెలిసింది ఏమిటి అంటే సత్యాన్ని మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, సత్యమైనప్పటికీ కూడా అప్రియమైనట్లయితే మాట్లాడకూడదు అనే విషయం చెప్పారు. కానీ ప్రియమైనటువంటి సత్యాన్ని మాట్లాడాలి, ప్రియమైనటువంటి సత్యాన్ని మాట్లాడకూడదు అని ఎక్కడా చెప్పలేదు కదా. ప్రియమైనటువంటి సత్యాన్ని తప్పనిసరిగా చెప్పి తీరాలి. మరి ఇక్కడ భరతునికి పట్టాభిషేకం అనేది ప్రియమైనటువంటి సత్యము అంటే ఏమిటి, అందరికీ ఇష్టాన్ని కలగజేసేటటువంటి అయిన సత్యము. మరి ఇటువంటి సత్యాన్ని ప్రియకరమైనటువంటి మాటను మాట్లాడటంలో దశరథ మహారాజు ఎందుకు సంకోచిస్తున్నాడు అంటే భరతుని యొక్క పట్టాభిషేకం నాకు ఇష్టం లేదు అని చెప్పి దశరథ మహారాజు ఏమైనా అనుకుంటున్నారా? అలా నేను ఇప్పుడైనా అనుకుంటానా? ఒకవేళ దశరథ మహారాజులో ఆయన మనస్సులో ఈ భావనే కనుక ఉన్నట్లయితే నా పుత్రత్వం ఎందుకు, నేను సుపుత్రుడని అని చెప్పి కీర్తించుకోవటం ఎందుకు, జనులందరూ కూడా జన్మ వ్యర్థము కదా. ఈ విషయంలో మాత్రము అంటే ఏమిటి, అందరికీ ప్రియమైనటువంటి నాకు కూడా ప్రియమైనటువంటి భరతుని పట్టాభిషేకం గురించి మా తండ్రి గారు తన నోటితోటి నాకు చెప్పలేకపోవటం అది నాకు బాధ కలిగిస్తున్నది, అది నాకు అప్రియం అనుకుంటున్నారేమో, అది నాకు సుతరాము పూర్తిగా నాకు ఇష్టమైనదే కానీ ఈ విషయంలో దశరథ మహారాజు చెప్పడానికి సంకోచిస్తున్నారు అంటే ఆ విషయం నన్ను బాధిస్తున్నది, నేను పరిపూర్ణము అనుకూలంగా ఉంటాను అని చెప్పి అన్నారు. అని తర్వాత దాంట్లో భరతుని మీద రామచంద్రమూర్తికి ఎంత ప్రేమ ఉన్నదనేది తర్వాత శ్లోకంలో తెలియజేస్తూ అహం హి సీతాం రాజ్యంచ ప్రాణానిష్టానందనాని చ హృష్టో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ ప్రచోదితః. అమ్మా కైకేయి, నీకు ఆనందాన్ని కలుగజేయటం కోసమును లేకపోతే తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క మాట వినాలి కాబట్టి భరతునికి పట్టాభిషేకం జరగటం నాకు ఇష్టమనో నేను చెప్పటం లేదు, నాకు స్వయంగానే భరతుడు అంటే అంత ప్రేమ అనే విషయాన్ని తెలియజేస్తున్నాడేమని. అప్రచోదిత, ఎవ్వరూ చెప్పకపోయినప్పటికీ కూడా ఎవరు నన్ను ఎలా ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఎవరూ ప్రేరేపించనప్పటికీ కూడా భ్రాత్రే భరతాయ, నా తమ్ముడైనటువంటి భరతుని కోసము సీతాం రాజ్యం ప్రాణాన్ ఇష్టాన్, సీతాం అని అన్నారు, సీతాదేవినైనా ఇస్తాను అని అన్నారట. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, సీతాదేవిని ఇస్తాను అని రాముడు ఎలా అనగలడండి, ఇది ధర్మం ఎలా అవుతుంది అని చెప్పి. అంటే ఇక్కడ సీతాదేవిని ఇచ్చేస్తాను అని అర్థం కాదు, తనకు అన్నింటికంటే కూడా అత్యంతము ప్రియమైనటువంటిది, తన సర్వస్వము అయినటువంటిది ఏదైతే ఉందో అటువంటి దానినైనా సమర్పించడానికి తాను సిద్ధము అని అన్నారు. ప్రాణేభ్యోపి గరీయసి అని అంటారు, ప్రాణముల కంటే కూడా చాలా ప్రాణ ఇష్టమైనది సీతాదేవి అని. సహజంగా మనబోటి వారం మీకు అన్నిటికంటే ఏది ఇష్టము అంటే నా ప్రాణములు ఇష్టము అన్నిటికంటే కూడా అని చెప్పి
ఎందుకంటే ఆత్మానం సతతం రక్షేతు దారైరపి ధనైరపి అని చెప్పి నీతి శాస్త్రంలో కూడా చెబుతారు. అన్నిటికంటే కూడా తన ప్రాణాలు కాపాడుకోవటం చాలా ముఖ్యము అని చెప్పి. అయితే ఆ ప్రాణముల కంటే కూడా ఏది గొప్పగా మనం భావించం. కానీ రాముడు సీతాదేవిని తన ప్రాణముల కంటే కూడా చాలా ఎక్కువగా అత్యున్నతంగా భావిస్తాడు, అంటే తన సర్వస్వంగా భావిస్తాడు. అందుకనే ఇక్కడ సీతాం అంటే తన సర్వస్వమును కూడా తాను అర్పించడానికి సిద్ధమే అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అంతేగాని సీతాదేవిని భరతునికి ఇచ్చేస్తాను అని చెప్పంటే అది చాలా అపప్రదగా ఉంటుంది. కావున తన సర్వస్వాన్ని తాను సమర్పిస్తాను అంటూ రాజ్యం, రాజ్యమునైనా సరే, ఎందుకంటే లోకారాధన, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఆరాధించడము, వారిని ఆనందంగా చూసుకోవటము రావణికి చాలా ఇష్టం. అటువంటి రాజ్యాన్ని నేనే ఇచ్చేస్తాను, ప్రాణాన్ని ప్రాణములనైనా ఇచ్చేస్తాను, ఇష్టాన్ని ఇష్టమైనటువంటి వస్తువులనైనా సరే వదులుకుంటాను, ధనానిచ ధనములనైనా వదులుకుంటాను. వస్తుతః ఈ క్రమము పైనుంచి కిందకి వచ్చాడు కానీ కింద నుంచి పైకి వెళ్ళానన్నమాట. ధనాన్నైనా విడిచిపెడతాను, అంతకు మించినటువంటి ఇష్టమైనటువంటి వస్తువులనైనా విడిచిపెడతాను, ఆ ఇష్టమైనటువంటి వస్తువుల కంటే విలువైనటువంటి ప్రాణములనైనా విడిచిపెడతాను, ఆ ప్రాణముల కంటే కూడా గొప్పవారైనటువంటి ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలనైనా విడిచిపెడతాను, వీటన్నింటికంటే కూడా గొప్పదైనటువంటి నాకు సర్వస్వమైనటువంటి, అంటే సీతాని చెప్పటంలో ఉద్దేశం అన్నమాట, వీటన్నిటికంటే గొప్పదైన సర్వస్వమైనటువంటి నా సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టడానికి, భరతుని కోసం విడిచిపెట్టడానికి నేను సిద్ధమే. అది కూడా ఎవరో ప్రేరేపిస్తేనే కాదు, అప్రచోదిత, ఎవరు చెప్పకుండానే, ఎవరు ప్రేరేపించకుండానే, భరతుడు కనుక కోరుకున్నట్లయితే వీటన్నింటినీ కూడా నేను ఇచ్చేయడానికి, భరతుని కోసం త్యాగం చేయడానికి, త్యాగమేమిటి, ప్రియంగా ఇవ్వటానికి నేను సిద్ధమే అని చెప్పి అన్నాడు. అందుకని కావున భరతునికి పట్టాభిషేకం జరుగుతుంది అంటే నా మనస్సులో ఎటువంటి కల్మషం ఉండదమ్మా, అందరికంటే కూడా నేను ఎక్కువగా ఆనందిస్తాను, మరి ఆ మాట దశరథ మహారాజు నాకు చెప్పటానికి సంకోచిస్తున్నారు అంటే ఆ విషయం నన్ను బాధిస్తున్నది అని అన్నాడనమాట. అందుకనే ఉత్తరరామచరితంలో అంటారు, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యధ అని చెప్పి, అంటే స్నేహాన్ని కానీ తనలో ఉన్నటువంటి దయాస్వభావాన్ని కానీ, యదివా జానకీమపి సీతనైనా సరే ఆరాధనాయ లోకస్య ఈ లోకానికి ప్రియాన్ని చేకూర్చడం కోసం తన సర్వస్వాన్ని కూడా వదులుకోవటానికి, సర్వస్వాన్ని త్యాగం చేయటానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని చెప్పి ఉత్తర రామచరితంలో కూడా రామచంద్రుని యొక్క వచనం. కావున మరి అటువంటిది భరతుని కోసం నేను రాజ్యాన్ని విడిచిపెట్టలేనా, రాజ్యాన్ని భరతుని కోసం వదిలిపెట్టడానికి సంకోచిస్తానా, ఈ విషయంలో మీకు సందేహం ఎందుకు, ఈ విషయం చెప్పడానికి ఇంతగా ప్రయత్నించవలసినటువంటి అవసరం ఎందుకు అని చెప్పి అంటున్నాడు. అంటే ఏమిటి ఏమిటి, భరతునికి పట్టాభిషేకం చేయటం కోసం తల్లి నువ్వు కోపగృహంలో ప్రవేశించడమా, దశరథ మహారాజు ఇంత శోకాన్ని పొంది ఆ శరీరంలో చైతన్యాన్ని కోల్పోయి ఇంద్రియములన్నీ కూడా పనిచేయనటువంటి స్థితిలో ఇలా తీరినటువంటి శోకంలో మునిగిపోవటమా, ఏమిటి అందరికీ ఇష్టమైన భరతునికి పట్టాభిషేకం చేయటం కోసము, అలాగే నన్ను వనవాసానికి పంపించడం కోసము ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం లేదు, సాధారణంగా పిలిచి ఒక్క మాట చెప్పినట్లయితే మీ మాట నెరవేరుతుంది, దానికోసం ఇంతగా మీరు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. అంటే ఏమిటి, నాకు ఈ మాటలు చెప్పటం కోసము తల్లివైనటువంటి నీవు, కైకేయీదేవి నీవు, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు మీరు ఇంతగా బాధపడి ఇంత కష్టపడవలసినటువంటి అవసరము లేదు, ఎవరు ప్రేరేపించకపోయినప్పటికీ కూడా భరతుని కోసము నేను సర్వస్వము కూడా సమర్పించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమే అనే విషయాన్ని రామచంద్రమూర్తి చాలా స్పష్టంగా కైకేయి వద్ద తెలియజేసి, కిం పునర్మనుజేంద్రేణ స్వయం పిత్రా ప్రచోదిత తవ చ ప్రియ కామార్థం ప్రతిజ్ఞామనుపాలయన్. మరి ఇంతకుముందు శ్లోకంలో ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా భరతుని కోసం అన్నింటినీ వదులుకోవటానికి, అన్నింటినీ ఇచ్చేయటానికి నేను సిద్ధమే అని చెప్పి అన్నాడు. అటువంటిది
మరి తండ్రి గారే చెప్పినప్పుడు నేను ఆ మాట కాదంటానా అని అంటూ పిత్ర మనుజేంద్రేణ స్వయం ప్రచోదితః నాకు నన్ను కన్న తండ్రి అంతేకాదు మహారాజు కావున తండ్రి వచనము మహారాజాజ్ఞ ఈ రెండింటిని తప్పనిసరిగా పాటించాలి కదా అలా నన్ను కన్న తండ్రి మహారాజు అయినటువంటి దశరథ మహారాజు స్వయంగా ఆయనే ఈ మాటలు చెబుతూ ఉంటే ఏమిటి రాముడికి వనవాసము భరతునికి పట్టాభిషేకం అనే మాటలు ఆయన మనసులోనే ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞగా నీవు ఆ మాటలను చెబుతున్నప్పుడు తవ ప్రియ కామార్థం నీకు ప్రియమును చేకూర్చడం కోసం మిమ్మల్ని ఆనంద పెట్టడం కోసం ప్రతిజ్ఞాం తండ్రి చేసినటువంటి తండ్రి మీకు ఆ దేవాసన సంగ్రామంలో ఇచ్చినటువంటి వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరములకు బదులుగా ఇప్పుడు మీరు కోరుకున్న ఈ రెండు వరములు ఏమిటి రామ వనవాసము భరత పట్టాభిషేకము అనే ఇవేవైతే ఉన్నాయో వీటిని పాటిస్తాను అని ప్రత్యేకంగా చెప్పాలా ఎవరూ ప్రేరేపించకుండానే నేను భరతుడికి అన్నీ ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు స్వయంగా మా తండ్రి గారు దశరథ మహారాజే ఈ విధంగా చెబుతున్నప్పుడు ఆ మాటలను ఆ ఆజ్ఞను నేను అనుసరిస్తాను అని చెప్పి ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం ఉన్నదా దీనిని తప్పనిసరిగా అనుసరిస్తాను ఇతి కిం పునః ఇంకా ఏమైనా చెప్పాలా ఆ విషయంలో వేరే ఆలోచన ఏదైనా ఉంటుందా ఏమీ ఉండదు కదా కావున మీకు ఆనందాన్ని కలుగజేయటం కోసం మా తండ్రి గారి యొక్క అనుజ్ఞ కోసం అనుజ్ఞను నేను తప్పనిసరిగా పాటించి తీరుతాను ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహము లేదు అని చెప్పి రామచంద్రమూర్తి కైకేయితోటి ఆమె మనసులో ఎటువంటి సందేహము వద్దు అని రామ వనవాసము భరత పట్టాభిషేకం కోసం ఇక పైన మీరు దుఃఖపడద్దు కష్టపడద్దు ఇంతగా శోకించవద్దు అని చెప్పి తన కోసం ఇంత కష్టపడవలసినటువంటి అవసరము లేదు అని ఇంత గొప్పగా ప్రయత్నించి ఇంత కష్టపడి చెప్పవలసిన అవసరము లేదు అని చెప్పి సాధారణంగానే తాను ఈ వనవాస దీక్షను పాటిస్తాను భరతునికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధము అని చెప్పి రామచంద్రమూర్తి కైకేయితోటి చాలా స్పష్టంగాను మనస్ఫూర్తిగాను అదేవిధంగా ఏమాత్రము సంకోచము దుఃఖము దీనత్వము లేకుండా సూటిగా ఉన్నటువంటి మాటను మనస్ఫూర్తిగా చెబుతున్నాడు ఇది రాముని యొక్క గొప్పతనం ఇది రాముని యొక్క వ్యక్తిత్వం తన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పట్టాభిషేక సంభారములతోటి తన తమ్ముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి కైకేయి అడిగితే అబ్బో అది చాలా ఆనందకరమైనటువంటి విషయమే భరతుడు కూడా చాలా యోగ్యుడు ఈ విషయం కోసం మీరు ఇంతగా కలత చెందవలసినటువంటి అవసరం ఏమున్నది అని ఏమాత్రమో మానసికంగా కానీ అదేవిధంగా ఆ ముఖ కవళికలలో కానీ ఏమాత్రము వికారము లేకుండా ఆత్మవిశ్వాసంతో చాలా సూటిగా ఆనందంగా ఈ విషయాన్ని తెలియజేశాడు తదాశ్వాసయ హీమం త్వం కిన్విదం యన్మహీపతి వసుధాసక్త నయను మందమశ్రూణి ముంచతి తల్లి ఈ విషయంలో స్పష్టత ఇచ్చేశాను కదా మీకు కూడా ఈ విషయంలో ఏం జరగబోతుందనే తెలుస్తున్నది కదా కావున ఇప్పటికీ బాధపడుతున్నటువంటి మా తండ్రి గారు దశరథ మహారాజుని ఓదార్చవమ్మా అని చెప్పి అంటున్నాడు మరి రాముడు కైకేయితోటి ఆ దశరథుని యొక్క శోకం గురించి చెబుతూ తత్ ఇమం త్వం అందువలన నేను వనవాసానికి సిద్ధము భరతునికి పట్టాభిషేకం చేయడానికి కూడా సిద్ధము కనుక అందువలన ఇమం త్వం ఆశ్వాసయ ఇదిగో ఈ దశరథ మహారాజుని మా తండ్రి గారిని నీవే ఓదార్చు అన్నాడు ఎందుకు అంటే దశరథునికి కైకేయి అంటే మిక్కిలి మక్కువ కైకేయి వలన ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు అందులో దశరథ మహారాజుని ఎక్కువగా సంతోషపెట్టాలి అంటే కైకేయికే పెట్టింది పేరు కానీ ఇక్కడ దశరథుణ్ణి ఎక్కువగా దుఃఖపరుస్తున్నది కూడా కైకేయి ఎందుకంటే ఆమె ఈ విధంగా ప్రతిఘటిస్తుంది అని చెప్పి రాముడి విషయంలో ఇటువంటి దుర్వార్త వినవలసి వస్తుంది అని దశరథ మహారాజు కలలో కూడా ఊహించలేదు అందుకనే ఎవరి వలన అయితే ఎక్కువ ఆనందము కలుగుతుందో వారు కనుక ప్రతికూలంగా మారినట్లయితే అంతకంటే ఎక్కువ దుఃఖం అనేది కలుగుతుంది
అందుకనే సహజంగా భార్యాభర్తల విషయంలో ఎక్కువగా గొడవలు రావడానికి ఇదే కారణంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి మిక్కిలి మక్కువ ప్రేమ ఆదరము అభిమానము అనురాగము ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏ ఒక్కరు మరొకరి గురించి కొద్దిగా తేడాగా గాని నిర్లక్ష్యంగా గాని కోపంగా గాని ప్రవర్తించారు అని అంటే అవతలి వారు రెండవ వారు తట్టుకోలేరు. దానికి ప్రతిగా వారు కూడా ఎక్కువగా స్పందిస్తారు. అది చిలికి చిలికి గాలివానయ్యి ఎక్కడికో వెళుతుంది. మరి అటువంటి సందర్భంలో కొంత సంయమనాన్ని పాటించగలిగితే, కొంత అదుపులో ఉంచగలిగితే, అదుపులో అంటే నోటిని కనుక కొంత అదుపులో కనుక ఉంచుకోగలిగితే ఆ బంధము శాశ్వతంగా నిలబడుతుంది. నువ్వెంతంతే నువ్వెంత అనే మాట కనుక వచ్చినట్లయితే అది అప్పుడే తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు అంటే ఒకరి మీద ఒకరు ఎక్కువగా ఆశలు పెట్టుకుని ఉంటారు కనుక ఆ ఆశలకు భంగం అయినప్పుడు వారి యొక్క ఉద్రేకం అనేది పెళ్ళుమికి బయటకు వస్తూ ఉంటుంది. ఆ ఉద్రేకాన్ని తమ మీద ఉన్నటువంటి ప్రేమగాను తమ ఆదరణ లేకపోవటం వల్ల వచ్చినటువంటి ఉద్వేగంగా భావించినప్పుడు సానుకూలమైనటువంటి భావన వస్తుంది. అలా కాకుండా తమ మీద పెత్తనాన్ని చలాయించాలనుకుంటున్నారు, తమని అణచివేయదలుచుకుంటున్నారు అనే భావన వచ్చినప్పుడు అది పోట్లాటగా మారుతుందన్నమాట. అందుకనే ఇక్కడ చూడండి, రాముడు అంటున్నాడు అమ్మా, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి దానివి, ఆయన దుఃఖాన్ని మార్చగలిగినటువంటి దానివి నువ్వే కనుక నువ్వే ఆయనని ఓదార్చు అని అంటున్నాడు. త్వం ఆశ్వాసయ, నీవే దశరథ మహారాజుని ఓదార్చు. మహీపతి, మా తండ్రి గారు దశరథ మహారాజు వసుధాసక్తనయన, తల వంచుకుని భూమిని చూస్తూ తల పైకెత్తలేక నా ముఖం చూడలేక ఏమీ చెప్పలేక తల వంచుకుని ముఖంతో ఆ భూమిని చూస్తూ అలా ఉండిపోయాడు. మందం అశ్రూణి ముంచతి, మెల్లమెల్లగా కన్నీరు కార్చుతూ ఆ కన్నీరు భూమిని తడుపుతూ ఉన్నదిట. ఆ విధంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. తన కన్నుల ముందు తనకు అత్యంత ప్రియమైనటువంటి తన జ్యేష్ఠ కుమారుడికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఆ అన్యాయాన్ని ఆనందంగా రాముడు భరించడానికి సిద్ధపడుతూ ఉంటే, తనకు ప్రియమైనటువంటి భార్య ఆమె ఈ అన్యాయాన్ని చేస్తూ ఉంటే ఎవరిని ఆపలేనటువంటి స్థితిలో, అన్యాయాన్ని అధర్మాన్ని అడ్డుకోలేనటువంటి స్థితిలో ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ దశరథ మహారాజు, మహీపతి, ఈ భూమండలం మొత్తానికి కూడా రాజు అయినప్పటికీ కూడా తన కుమారుడికి జరుగుతున్నటువంటి ఈ కష్టాన్ని, ఈ అన్యాయాన్ని చూసి భరించలేక కన్నీరు మున్నీరుగా తల వంచుకుని ఆ భూమిని తన కన్నీటితో తడుపుతూ బాధపడుతూ ఉన్నాడు అని బాధపడుతున్నాడు. మరి అటువంటి ఆ దశరథ మహారాజుని మందం అశ్రూణి ముంచతి ఇత్ కిన్ను ఇతం, ఏమిటమ్మా ఈయన ఇంతగా బాధపడుతూ ఉన్నాడు, నువ్వే దశరథ మహారాజుని ఓదార్చు. నేను వనవాసానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పైగా 14 సంవత్సరములు వనవాసము అంటే వనవాసం అయిన తర్వాత మళ్ళీ వస్తాను కదా, భరతునికి పట్టాభిషేకము అంటే అది అందరికీ ఆమోదయోగ్యమే కదా, అయినప్పటికీ కూడా ఈ రెండు విషయముల గురించి ఇదిగో ఈ దశరథ మహారాజు మా తండ్రి గారు ఇంతగా బాధపడుతున్నారు, దయచేసి ఎందుకు ఇంత బాధపడుతున్నారు, దయచేసి దశరథ మహారాజుని ఓదార్చమమ్మా, ఎందుకంటే తండ్రి యొక్క దుఃఖాన్ని చూస్తే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను, కావున దశరథ మహారాజుని మీరే ఓదార్చండి అని చెప్పి రామచంద్రమూర్తి కైకేయితో చెబుతూ, సరే మరి భరతునికి పట్టాభిషేకం అన్నాడు కదా, ఆ విషయాన్ని తెలియజేస్తూ ఎప్పుడో పట్టాభిషేకం జరగటం కాదు, రామ పట్టాభిషేక సంహారములతోటే పట్టాభిషేకం, భరత పట్టాభిషేకం జరగాలి అని చెప్పి కైకేయి అడిగింది కదా, దాని గురించి చెబుతూ, గచ్చంతు చేవా నగితుం దూతా శీఘ్రజ వైర్హయై భరతం మాతుల కులాత్ అద్యై నృపశాసనాత్. రాముడు అంటున్నాడు నృపశాసనాత్, మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞతోటి, ఆ రాజాజ్ఞతోటి మాతుల కులాత్, మేనమామగారి ఇంటి వద్ద ఉన్నాడు భరత శత్రుఘ్నులిద్దరూ కూడా మేనమామగారి ఇంటి వద్ద కైకేయి యొక్క ఆ పుట్టింటిలో ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి భరత శత్రుఘ్నుని మాతుల కులాత్ మేనమామగారి యొక్క గృహము నుండి భరతం ఆనయితుం,
భరతుణ్ణి వెంటనే తీసుకురావడం కోసమని చెప్పి దూతాహ దూతలు శీఘ్ర జవైహి హయైహి వేగంగా ప్రయాణించగలిగినటువంటి ఉత్తమ జాతి అశ్వములతో కూడినటువంటి వారై అద్యైవ గచ్చంతు ఈ రోజే వెళ్ళాలి రాముడి అంటున్నాడు అన్నమాట. కైకేయి ఆజ్ఞ ఇవ్వటం లేదు భరతుని యొక్క పట్టాభిషేకం కోసం. రామచంద్రుడు తనంతలోనే స్వయంగా అంటున్నాడు మేనమామ గారి ఇంట్లో ఉన్నటువంటి భరతుని తీసుకురావడానికి ఉత్తమమైనటువంటి చాతుర్యం కలిగినటువంటి దూతలు ఉత్తమ జాతి అశ్వములతోటి చాలా వేగంగా ప్రయాణించినటువంటి ఆ అశ్వములను అధిరోహించే రథాన్ని అటువంటి అశ్వాలతో కట్టిన రథాన్ని అధిరోహించి దూతలు వెంటనే ఆ కైకేయ రాజ్యానికి వెళ్ళి భరతుణ్ణి తీసుకురావాలి రాజాజ్ఞతోటి అని చెప్పి రామచంద్రమూర్తి భరతుణ్ణి తీసుకువచ్చేటటువంటి ఉపాయాన్ని అదేవిధంగా ఏ విధంగా తీసుకురావాలి భరతుణ్ణి ఎందుకు తీసుకురావాలి ఇది రాజాజ్ఞ కావున వెంటనే పాటించాలి ఆ పాటించడంలో ఎటువంటి జాగు అదేవిధంగా ఎటువంటి ఆలస్యం జరగటానికి వీలు లేదు కావున మన రాజ్యంలో ఉన్నటువంటి అతివేగంగా ప్రయాణించే అశ్వములు ఏవైతే ఉన్నాయో అటువంటి అశ్వములు కట్టబడినటువంటి రథంలో దూతలు వెళ్ళి ఆ భరతుణ్ణి తీసుకువచ్చెదరుగాక అని చెప్పి రాముడు అంటూ ఇంకో మాట కూడా అంటున్నాడు. మరి భరతుని పట్టాభిషేకమే కాదు కదా మరో వరం కూడా ఉంది కదా రామ వనవాసం దాని గురించి కూడా చెబుతూ దండకారణ్యమేషోహం ఇతో గచ్చామి సత్వర అవిచార్య పితుర్వాక్యం సమావస్తుం చతుర్దశ అమ్మా ఇదిగో భరతుణ్ణి తీసుకురావడానికి ఇప్పుడే దూతలను పంపించేద్దాం పంపిస్తా రాజాజ్ఞగా ఇప్పుడే పంపిస్తాను అంతేకాదు నేను ఏషహం ఈ విధంగా భరతుని ఏంది భరతుని కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధమైనటువంటి నేను పితృవాక్య పరిపాలకుడనైనటువంటి నేను నీకు ఆనందం చేకూర్చడం కోసం ఏదైనా చేసేటటువంటి రాముడనైనటువంటి నేను పితృవాక్యం అవిచార్య మా తండ్రి గారి యొక్క మాటను అవిచార్య ఏమాత్రము ఆలోచించకుండా అంటే నాయన నువ్వు అడవికి వెళ్ళు అని చెప్పి తండ్రి చెప్పకపోయినప్పటికీ కూడా నీవు చెబుతున్నావు కావున అది తండ్రి ఆజ్ఞ కావున అలా తండ్రి ఆజ్ఞగా నేను భావించి పైగా అదేమిటి మా తండ్రి ఆజ్ఞ అంటానికి మా నాన్న నాకేమీ చెప్పలేదు కదా నువ్వంటే చెబుతున్నావు కానీ మా నాన్న ఏం మాట్లాడటం లేదు కదా కాబట్టి నేను ఎందుకు చేయాలి అసలు మా నాన్న మనసులో ఈ ఉద్దేశం ఉన్నదా లేదా ఆయన ఉద్దేశం ఏమిటి అని చెప్పి ఇటువంటి ఆలోచన ఏమీ లేదు. మీరు చెప్పారు అంటే అది దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ. దశరథ మహారాజులో వేరే ఆలోచన ఉన్నదా? ఇవన్నీ కూడా నేను ఆలోచించను. మీరు అది తండ్రి ఆజ్ఞగా చెప్పారు కావున నేను దాన్ని పాటిస్తాను అని అంటూ అవిచార్య ఏమాత్రము ఆలోచన లేకుండా పితృఆజ్ఞగా భావించి సత్వర ఆలస్యం కూడా చెయ్యనమ్మా నేను వెంటనే త్వరగా చతుర్దశ సమాహ 14 సంవత్సరములు వనవాసం చేయటం కోసం వస్తుం వనే వస్తుం వనవాసం చేయటం కోసం అని చెప్పి ఇతః దండకారణ్యం గచ్చామి ఈ అయోధ్య నగరాన్ని విడిచి దండకారణ్యానికి నేను వెళ్ళిపోతానమ్మా త్వరగానే వెళతాను నేను ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు అందులో కూడా మీరు చెప్పినట్లుగా 14 సంవత్సరముల పాటు వనవాసం చేస్తాను ఈ మధ్యలో తిరిగి వచ్చేటటువంటి ప్రశ్న కూడా లేదు కావున మీరు ఆనందంగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ రాముడికి వనవాసం చేసే విషయంలో కానీ భరతునికి పట్టాభిషేకం చేసే విషయంలో కానీ ఎటువంటి విముఖత లేదు. అది తండ్రి ఆజ్ఞ అంటే గనక తప్పనిసరిగా పాటించి తీరుతాను పితృవాక్య పరిపాలన నా దీక్ష అని చెప్పి రామచంద్రమూర్తి అంటూ ఈ మాట చెప్పడం కోసం దీనికోసమని మీరంతగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు నేనే చెబుతున్నాను 14 సంవత్సరముల పాటు వనవాసం చేస్తాను ఈనాడే వనవాసానికి వెళతాను ఈనాడే భరతుణ్ణి పిలుచుకురావడానికి ఉత్తమమైనటువంటి అశ్వములు కట్టబడినటువంటి ఉత్తములైనటువంటి దూతలను శీఘ్రంగా తీసుకురావడం కోసం కైకేయ రాజ్యానికి పంపిస్తాను అనేటప్పటికీ మరి రాముడు మాట ఇచ్చాడు అంటే దశరథుడు మాట ఇచ్చాడు అంటేనే అది 99% నెరవేరినట్లే అని చెప్పి కైకేయి ఆలోచించింది. అయితే దశరథుడు కొంత సంకోచించాడు.
తన తనకు ఉన్నటువంటి ఆ పుత్రుని మీద ఉన్నటువంటి ప్రేమతోటి చాలా బాధపడ్డాడు. పైగా సరే భరతునికి పట్టాభిషేకం చేస్తే చేద్దాము, రాముణ్ణి మాత్రం వనానికి పంపించొద్దు అని చెప్పి ఈ విధంగా ప్రాధేయపడ్డాడు. కానీ రామచంద్రమూర్తి అటువంటి ఐచ్ఛికములేమీ కూడా అంటే అటువంటి విషయములేమీ అడగలేదు. ఇలా చేద్దామా అలా చేద్దామా ఇలా చేస్తే బాగుంటుందేమో ఇటువంటి సలహాలు కూడా ఏమి ఇవ్వలేదు. కైకేయి ఏ మాట అయితే చెప్పిందో దశరథుని యొక్క మనస్సులో అంటే దశరథుని యొక్క ఆజ్ఞ ఇది అని చెప్పి దానిని తూచా తప్పకుండా పాటించడానికి, దానిని అదే విధంగా పాటించడానికి, అదే సమయంలో పాటించడానికి, అదే వేషంలో పాటించడానికి, అదే జటా వలకలమును ధరించి పాటించడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను అని రాముడు చెబుతూ ఏమన్నాడు, రామో ద్విర్ణాభిభాషతే. రాముడు రెండవ మాట మాట్లాడటమ్మా, రెండవసారి రాముడు చెప్పవలసినటువంటి అవసరము కూడా లేదు, ఒక్కసారి చెప్పాడంటే అది పాటించినట్లే అనే మాట కూడా అన్నాడు కదా. దాంతో కైకేయి ఆనందిస్తూ సాహృష్టా తస్య తద్వాక్యం శ్రుత్వా రామస్య కైకేయి ప్రస్థానం శ్రద్ధానాహి త్వరయామాస రాఘవం. కైకేయి ఆనందించినది తన కోరిక నెరవేరినట్లే అని భావించి, అయితే కైకేయి ఆనందాన్ని తెలియజేస్తూ సా కైకేయి ఆ కైకేయీదేవి తస్య రామస్య తత్వాక్యం, రాముడు అంత ఆత్మవిశ్వాసంతో అంత ప్రతిజ్ఞతోటి చెప్పినటువంటి ఆ మాటలను, ఏ మాటలను, భరతునికి పట్టాభిషేకం జరిగి తీరుతుంది, అలాగే నేను వనవాసానికి బయలుదేరతాను త్వరగా అని చెప్పిన మాట ఏది ఉందో ఆ మాటలను విని హృష్ట ఆనందించింది. ఆమె యొక్క శరీరము పులకాంకితమైనది. ఎందుకు పులకించింది అంటే ఇటువంటి సందర్భంలో రాముడు ఆ విధంగా స్పందిస్తాడు అని చెప్పి అనుకున్నది. కానీ ఆమె అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఆయన అనుకూలంగా స్పందించాడు. రాముడు అంతగా ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు. దానితోటి రాముడి యొక్క మాటలకు కైకేయి యొక్క మేను పులకించింది. ఆమె యొక్క కోరిక తీరినట్లే అంటే ఏమిటి, భరతునికి పట్టాభిషేకం జరిగినట్లే అనే ఆనందంతో ఆమె చాలా ఎంతో సంతోషంతో ప్రహృష్ట అంటే ఏమిటి రోమాంచితమయ్యేటువంటి సంతోషంతో ఆమె ఉన్నదనమాట. ఉండి శ్రద్ధధాన ఇక అప్పటికి నమ్మకం కుదిరింది, విశ్వాసం కలిగింది. కలిగినదై రాఘవం త్వరయామాస, రాముణ్ణి తొందర పెడుతున్నది. వెంటనే భరతుణ్ణి పిలుచుకురావడానికి దూతలను పంపించవయ్యా అని చెప్పి రాముడిని మరింతగా తొందర పెడుతున్నది. మరి తొందర పెడుతూ కైకేయి చెప్పినటువంటి మాట ఏమిటి, రాముడు ఏ విధంగా ఆ అరణ్యానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు, ఈ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అలీకం అలీకం మానసం త్వేకం మానసం త్వేకం హృదయం హృదయం దహతీవ మే దహతీవ మే స్వయం యన్నాహ స్వయం యన్నాహ మాం రాజా మాం రాజా భరతస్య భరతస్య అభిషేచనం అభిషేచనం అహం హి సీతాం అహం హి సీతాం రాజ్యం చ రాజ్యం చ ప్రాణానిష్టాన్ ప్రాణానిష్టాన్ ధనాని చ ధనాని చ దృష్టో భ్రాత్రే భ్రాత్రే స్వయం దద్యాం స్వయం దద్యాత్ భరతాయ భరతాయ అప్రచోదితః అప్రచోదితః కిం పునః పునః మనుజేంద్రేణ మనుజేంద్రేణ స్వయం పిత్రా స్వయం పిత్రా ప్రచోదితః ప్రచోదితః తవ చ తవ చ ప్రియకామార్థం ప్రియకామార్థం ప్రతిజ్ఞా ప్రతిజ్ఞాం అనుపాలయన్ అనుపాలయన్ తదాశ్వాసయ తదాశ్వాసయ హీమం త్వం హీమం త్వం కిం విదం కిం విదం యన్మహీపతిః యన్మహీపతిః వసుధాసక్తనయనః వసుధాసక్తనయనః మందమశ్రూణి మందమశ్రూణి ముంచతి ముంచతి గచ్ఛంతు గచ్ఛంతు చైవానయ
चैवानयितुं चैवानयितुं दूताः दूताः शीघ्रजवैर्हयैः शीघ्रजवैर्हयैः भरतं भरतं मातुलकुलात् मातुलकुलात् अद्यैव अद्यैव नृपशासनात् नृपशासनात् दण्डकारण्यं दण्डकारण्यं येषोऽहं येषोऽहं इतो गच्छामि इतो गच्छामि सत्वरः सत्वरः अविचार्य अविचार्य पितुर्वाक्यं पितुर्वाक्यं समावस्तुं समावस्तुं चतुर्दश चतुर्दश साहृष्टा साहृष्टा तस्य तद्वाक्यं तस्य तद्वाक्यं श्रुत्वा श्रुत्वा रामस्य कैकेयी रामस्य कैकेयी प्रस्थानम् प्रस्थानम् श्रद्धधानाहि श्रद्धधानाहि त्वरयामास त्वरयामास राघवम् राघवम् इत्यार्षे इत्यार्षे श्रीमद्रामायणे श्रीमद्रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे एकोनविंशति सर्गे एकोनविंशति सर्गे सप्तश्लोकाः सप्तश्लोकाः ఇక ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళాంతంగా అద్దము సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యవారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః आख्यानमोजस्करमुद्धिकामैः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः. अध धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वाभयविनाशनाय मैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्. अधरवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यवार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्. अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि. अध मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.